తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ వెళ్దాం. నల్గొండలో శివరాత్రి వేడుకలు ఎలా ఉన్నాయో మనకు తెలియజేసేందుకు మా కరెస్పాండెంట్ పుల్లారావు లైన్లో ఉన్నారు. పుల్లారావు, నల్గొండ జిల్లాలో ఏ విధంగా జరుగుతున్నాయి శివరాత్రి వేడుకలు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ నరేష్, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శైవక్షేత్రాలు కూడా భక్తుల్లో కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నటువంటి చెరువుగట్టు, వాడపల్లి, అడవిదేవులపల్లి శైవక్షేత్రాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఇసుక వేస్తే రాలంగా భక్తదిన సందర్భంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మేళ్ళ చెరువు, పిల్లల మరి శివాలయాలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పెద్ద పోటెత్తిన సందర్భం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి కొండపై ఉన్నటువంటి శివాలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వస్తున్నటువంటి భక్తులకు అనుగుణంగా కూడా ఎలాంటి భక్తులని వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం చెప్పేసి కూడా అధికారులు కూడా అనేక చర్యలు తీసుకున్న సందర్భం అయితే జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మేళ్ళ చెరువు శివాలయానికి సంబంధించేసి ఈ రోజు నుండి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించేసి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు అని చెప్పి ఉద్దేశంతో దేవాదాయ శాఖ, అదేవిధంగా ప్రభుత్వ శాఖలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి దాదాపు 5 లక్షల మంది హాజరవుతారన్న ఉద్దేశంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కోదాడ డిఎస్పీగా ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి యొక్క పర్యవేక్షణలో దాదాపు 1500 మంది పోలీసులు ఈ యొక్క బందోబస్తు కార్యక్రమంలో వేసిన సందర్భంగా ఉండటం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి మేళ్ళచెరువులో జరిగేటువంటి జాతరకు సంబంధించి ఈ రోజు ఎడ్ల పందాలు అనేది చాలా విశిష్ట సందర్భం అవుతుంది. ఈ ఎడ్ల పందాలకు సంబంధించేసి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ యొక్క ఎడ్ల పందాలు వీక్షించడానికి చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారన్న ఉద్దేశంతో కూడా దాని అందుకు అనుగుణంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్న సందర్భం ఉంది. వాడపల్లి శైవక్షేత్రానికి మాత్రం వేకు జారుండే భక్తుల సంఖ్యలు పెద్ద సంఖ్యలో పోటెత్తారని చెప్పవచ్చు. కృష్ణమూసి సంగమ స్థానం ఉన్నటువంటి యొక్క వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు చేరుకున్న సందర్భం అయితే ఇక్కడ కనబడుతూ ఉండడం జరిగింది. వేకు జామునే చేరుకుని ఆ యొక్క కృష్ణానది కృష్ణ సంగమంలో కూడా ఆ భక్తులు కృష్ణ స్నానాలు ఆచరించేసేసి ఆ యొక్క దేవతామూర్తిని దర్శించుకోవడానికి వెళ్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో భక్తులకు వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం కూడా దేవాదాయ శాఖ కూడా అన్ని రకాల ఏర్పాటు చేసింది. ఆ వస్తున్నటువంటి భక్తులు కూడా ఆ భక్తి తత్పరంతో ఆ యొక్క దేవతామూర్తులు దర్శించుకొని తిరిగి వెళ్తున్న సందర్భం అయితే ముఖ్యంగా కనబడుతుంది. వేకు జాముల నుండే ఈ యొక్క శివాలయాలకు మాత్రం పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి అనేది మొదలైన చెప్పవచ్చు. ముఖ్యంగా అడవిదేవుల పనిలో ఉన్నటువంటి బౌద్ధముగుల వద్ద ఉన్నటువంటి శివాలయాన్ని కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు పోటెత్తారు. అదేవిధంగా చెరువుగట్టు శివాలయానికి కూడా లక్షల సంఖ్యలో కూడా భక్తులు చేరుకుంటున్న సందర్భం అయితే క్లియర్గా కనబడుతుండడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారిన సందర్భమైంది మంత్రమైంది. అదేవిధంగా జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం కూడా పెద్ద సంఖ్యలో ఆ యొక్క భక్తులు ఆ యొక్క ప్రదేశానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా శివాలయాలు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తి ఆ యొక్క శివాలయాలన్నింటి కూడా శివనామస్మరణతో ఓం నమ శివాయ మంత్రంతో కూడా మారుమోగుతున్నాయి. నరేష్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్. పల్నాడు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి తొలి పూజ కార్యక్రమాలను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో కోటప్పకొండ కిటకిటలాడుతోంది. స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో బిందె తీర్థంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత త్రికోటేశ్వరుని దర్శనానికి భక్తులను అనుమతించారు. సాయంత్రం ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి లింగోద్భవ కాల అభిషేకం నిర్వహిస్తారు. ఆర్థించేసేయండి, వచ్చేస్తాను తర్వాత మీరు శుద్ధి కార్యక్రమాలు చేసుకోండి. అంతే చేస్తుంటారా?